నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతుల్లో, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్ల కాలంలో మనం అనేక కవులు, రచయితలు వారి భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపైన దాడులు చేయడమే కాకుండా వారిని అతి కిరాతకంగా హత్య చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న దేశంలో 6 ప్రధానమైన నగరాల్లో, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, గోవా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో దళిత మేధావుల పైన, రచయితల పైన, హక్కుల నేతల పైన ఆకస్మికంగా వారిపైన దాడులు చేసి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. భీమ్ కారుగావ్ ఘటనలో హింసాత్మను ప్రేరేపించిన ఘటనలో వీరు ప్రమేయం ఉందని చెప్పి, నక్సల్స్తో వీరు సత్సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పేసి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తరహాలో ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి మావోయిస్టులు కుట్ర పన్నారని చెప్పి ఒక తలా తోకాలైనటువంటి ఉత్తరాన్ని పట్టుకుని వీరిని అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా అఖిల భారత యువజన సమైక్యగా, అఖిల భారత విద్యార్థి సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ అటువంటి ధోరణిని విడనాడాలి. లేని ఎడల వెంటనే ఇప్పుడున్నటువంటి విప్లవ నేతలని, అలాగే రచయితల్ని, దళిత మేధావుల్ని బేషరతుగా విడుదల చేయాలి. లేని ఎడల మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.